పొద్దున్నే నిద్రలేచానే అది తలచుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఒక మంచి సామెత తెలియాలి తెలియాలి తెలియాలి. ఎవరైనా నాకు చెప్పండి. నానా నానా నాకు ఒక మంచి సామెత చెప్పండి నానా. మేనేజర్ గారు నన్ను క్షమించండి, ఇంకో క్లయింట్ తో మాట్లాడతాను, నన్నేం చేయకండి. ఇప్పుడేం చేయను? సరే మిస్టర్ నహరా, కొత్త క్లయింట్ ని దొరకపట్టండి. అలాగే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. అమ్మా అమ్మా, నాకు నువ్వు ఒక మంచి సామెత చెప్పవా? నేను శించానికి చెప్పకుండా మళ్ళీ కొట్టుకు వెళ్తాను. ఏ షాప్కి వెళ్తావో చెప్పు. టీ స్వీట్స్ అమ్మే షాప్కి వెళ్తాను. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఆ కొట్లో ఉన్నవన్నీ కాస్ట్లీ, నువ్వు తినేస్తావు కాబట్టి నేను అక్కడికి తీసుకువెళ్ళడం లేదు. ఇలా చెప్పడం ఏమైనా బాగుందా? నాకు త్వరగా నిద్ర లేవడం బాగా నచ్చింది. ఇప్పుడేం చేయను? పొద్దున్నే లేచి టీ ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. తర్వాత ఏం చేయాలి? నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతాను. ఓహో, ప్రపంచం రాను రాను చాలా చెడిపోతుందా? మంచి న్యూస్ చూద్దామంటే ఒక్కటి కూడా లేదు. హే శిరవ్, మన ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్దావా? ఆయన పొద్దున్న లేచి గోల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచిది మంచిది, చాలా మంచిది. నేను కూడా ఇది ప్రాక్టీస్ చేస్తాను. ఇటుపక్క అటుపక్క 100 సార్లు తిప్పాలి. బాగా చెమట్లు పట్టేశాయి. ఉండు ఉండు, కాసేపు రెస్ట్ తీసుకున్నాక మన ఇద్దరం బయటకు వెళ్దాం. ఇదే సైతామాలోని వాతావరణ విశేషాలు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక న్యూస్ చూద్దాం. ఏంటిది, వాతావరణ విశేషాలు అయిపోయాయా? ఈ సంవత్సరం జపనీస్ ఎకానమీ ఎలా ఉంటుంది? వావ్, క్లీనర్ ఎంత బాగా పనిచేస్తోందో. గ్రీన్ లీఫ్ పౌడర్ తో హెల్తీగా జీవించండి. ఈ దేశంలోని సెన్సెక్స్ చూస్తే ఇదేవి బాగాలేదు. ఏదైనా కార్టూన్ చూస్తే బాగుంటుంది. ఏంటిది, కార్టూన్ కూడా రావట్లేదు. సరే అరవకు అరవకు, కాసేపు తర్వాత నేను వాకింగ్ కి తీసుకువెళ్తాను. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. వీటిలో ఇప్పుడు ఏది ముందు చూడాలి? అవును కదా, టీవీ చూస్తున్నప్పుడు జ్యూస్ స్నాక్స్ తినాలి. చక్కగా చాకోబీ తింటాను, జాలీగా కూల్ డ్రింక్ తాగుతాను. యాక్షన్ కామెన్ ఏం చెప్పాడో తెలుసా? టీవీని దగ్గరగా కూర్చొని చూడకూడదట. చూసావా, అక్కడ ఏం రాసిందో తెలుసా? టీవీని దగ్గర నుంచి చూడకూడదు, కళ్ళు పడైపోతాయి, దూరం నుంచే చూడాలన్నాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తాను. నాయన, సౌండ్ తగ్గించాలి. దేన్ని చూడను? డైనమిక్ డ్రైకోలా, మోకేకే జనరలా? మరీ ఎక్కువ తినడం అంత మంచిది కాదు. నువ్వు బాక్స్ మొత్తం తినేసావా? పొద్దున్న టిఫిన్ కి ఏం చేస్తావో చెప్పు. కానీ చాకోబీ అయినా టిఫిన్ కదమ్మా. చాకోబీ మాత్రమే తింటే అస్సలు శక్తి ఉండదు. మంచి టిఫిన్ చేయాలి, అర్థమైందా? మంచి టిఫిన్ చేయాలి. లేదు, త్వరగా లేచానా? నిద్ర రాకపోతేనో ఇలా నడుస్తున్నాను, అంతే, వేరే ఏమీ లేదు. నువ్వు నిద్రపో. అదంటే అంటే నువ్వు ఈ విషయాన్ని అమ్మతో చెప్పవు కదా హిమవారి? అప్పుడు నువ్వు దాని గురించి కూడా అమ్మకి చెప్పకూడదు. హిమవారి
మిస్టర్ లోహరా. ఆ చెప్పండి మేనేజర్ గారు, మీరు చెప్పినట్లే వింటాను సార్. నువ్వు అలా చేయకుండా ఉంటే నీకు కూడా పాలిస్తాను. అంతేకాదు పాలతో పాటు బేబీ స్నాక్ కూడా ఇస్తాను. వేడి సరిపోయింది, ఇప్పుడు నువ్వు దీన్ని హాయిగా తాగొచ్చు, తీసుకో. అమ్మయ్య అనవసరంగా తను నన్ను డిస్టర్బ్ చేసింది. అమ్మా నేను మంచి టిఫిన్ తింటే అస్సలు నన్ను తిట్టదు, నాకు తెలుసు. నేను ముందు పుడ్డింగ్ తో ప్రారంభిస్తాను. ఎందుకు అరుస్తున్నావు? ఏంటి ఎప్పుడు అరవడవేనా? సరే లేవ. ఏంటి పాలు వెచ్చగానే ఉన్నాయి కదా, పైగా పాలు తాగడానికి కూడా చాలా బాగున్నాయి. ఇలా చూడు, పాలు ఇలా తాగితేనే బాగుంటాయి, ఇలా తాగి చూడు. బాగా మళ్ళీ తాగి చూస్తాను. చాలా బాగుండే, నన్ను క్షమించు, నీకు మళ్ళీ పాలు తీసుకొస్తాను. సరే నీళ్ళు పోస్తానులే. అర్థమైంది, ఇక ఆపుతావా? ఏంటి అరుస్తున్నావు? నీ వలన సమయం అంతా వృధా అయిపోతుంది. అయిపోయింది, కాసేపు వెయిట్ చేయి. తన వల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది. సరే మోకికి జనరల్ చూస్తాను. ఇలా పొద్దున పుట్ట యాక్షన్ కామెంట్ చూడడం నాకు చాలా నచ్చింది. ఏంటి పంపు కూర్చొని ఎక్సర్సైజ్ చూడాలనుందా? కుదరదు, పొద్దున పుట్ట యాక్షన్ కామెంట్ చూస్తేనే బాగుంటుంది. ఎందుకు రిమోట్ తీసుకెళ్తున్నావు?